ఒక పాస్టర్ గారు ఒక ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళారు. చాలా కాలం సేవ చేస్తున్నప్పుడు ఒక కారు, ఒక జీప్ అతని సేవ కొరకు ఇవ్వబడింది. ఆ జీప్కు ఒక సమస్య ఉంది. ఏమిటంటే అది సరిగా స్టార్ట్ కాదు. సరిగా స్టార్ట్ కానటువంటి ఆ జీప్ ఏం చేస్తే స్టార్ట్ అవుతుందంటే తోస్తే స్టార్ట్ అవుతుంది. ఆయన ఉన్నటువంటి మందిరానికి పక్కన ఒక స్కూల్ ఉంటే, ఆ స్కూల్లో స్టూడెంట్స్ ఉంటే మాస్టర్ గారిని అడిగి, అయ్యా మీరు ఏమనుకోకపోతే నా బండిని కాస్త మీ స్టూడెంట్స్ చేత తోయిస్తారా అని అంటే, పాపం ఈయన జీప్లో కూర్చోవడం ఆలస్యం, గబగబా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు తోసేవాళ్ళు. అలా తోయగా బండి స్టార్ట్ అయ్యేది. ఈయన సేవకి వెళ్ళిన చోట మళ్ళీ బండి స్టార్ట్ కావాలంటే అక్కడ సంఘస్థులు మళ్ళీ తోసేవాళ్ళు. మధ్యలో ఎక్కడైనా బండి ఆగిపోద్దేమో, తోసేవాళ్ళు ఎవరు లేకపోతే ఏం చేసేవాడు తెలుసా, ఎక్కడైనా పల్లం ఉందేమో చూసుకుని ఆ పల్లంలో జీప్ ఆపి దిగొచ్చేవాడు, లేకపోతే బండి ఆపేవాడే కాదు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తే అక్కడ బండి పెట్టుకుని, బండి ఆన్లోనే పెట్టుకొని పని ముగించుకొని వచ్చి కూర్చుని బండి తోలుకునేవాడు. ఇలా 2 సంవత్సరాలు గడిచినాయండి. ప్రతిరోజు 10 మంది రావాలి, దీన్ని తోయాలి. అటుపక్క వెళ్తే ఆ సంఘానికి వెళ్తే, ఆ సంఘానికి వెళ్తే ఆ గ్రామానికి వెళ్తే ఆ సంఘస్థులు రావాలి. 10 అడుగులు 10 మీటర్లు తొయ్యాలి 10 మంది తొయ్యాలి. తోస్తే కానీ స్టార్ట్ కాదు. ఈ సేవకునికి కొంచెం ఆరోగ్యం పాడైంది. దూర ప్రాంతానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ సేవకుని స్థానంలో మరొక సేవకుడిని సేవకు పంపించారు. ఆ సేవకుడు వచ్చినప్పుడు కొంచెం చురుకైన వాడు, తెలివైన వాడు. ఈ సేవకుడు ఆ సేవను, ఆ స్థావరాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు సేవ గురించి మాట్లాడుతూ జీపు దగ్గర తీసుకొచ్చాడు. జీపు దగ్గర తీసుకొచ్చి, చూడండి మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఈ జీపు అంత ఈజీగా స్టార్ట్ అవ్వదు. మరి ఏం చేయాలి? ఏం లేదు, ప్రక్కనే స్కూల్ ఉంది, మాస్టర్ మంచి ఆయన. మీరు జీప్లో కూర్చుంటే ఆలస్యం, గబగబా 10 మంది స్టూడెంట్స్ వచ్చేస్తారు, చక్కగా తోసి మీ బండి స్టార్ట్ అయ్యేంత వరకు దోస్తారు. సరే ఇక్కడ దోస్తారు బాగా ఉంది, మరి నేను వెళ్ళిన చోట అక్కడ కూడా ఏర్పాట్లు చేశా. ఏం చేశారు? మీరు ఏ ప్రాంతానికి వెళ్తారో, ఏ గ్రామానికి వెళ్ళి సేవ చేస్తారో, ఆ సేవ అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుసు నా జీప్ వచ్చిందంటే రెడీ అయిపోతారు వాళ్ళు. దేనికి? నేను దిగానంటే దిగిన తర్వాత మళ్ళీ జీప్ ఎక్కాను, మళ్ళీ తోయడానికి రెడీ అయిపోతారు. ఎక్కడైనా మన జీప్ కనిపిస్తే వాళ్ళందరూ తెలుసు, ఆ తర్వాత వాళ్ళ పని తోయటమే. కాబట్టి మీరు, మీకోసం అన్ని ఏర్పాట్లు చేసేసా, మీరు ఏమి ఇబ్బంది పడకండి. ఒకవేళ ఎవరు లేకపోతే జాగ్రత్త, కొంచెం పల్లంలో పెట్టుకోండి. ఏ ఎందుకు? ఒకవేళ మీరు పల్లంలో పెట్టుకుని బ్రేక్ తీస్తే అది ముందుకు తనంతటి వెళ్తుంది, స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి జీప్ సంగతి. ఏమిటో కొంచెం సమస్య కలిగి ఉంది, జీప్ కొంచెం రిపేర్లో ఉంది, అనుకున్నట్టుగా స్టార్ట్ కాదు. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ సేవకుడు నెమ్మదిగా ఆ జీప్ను పరిశీలనగా చూస్తూ కిందకు చూస్తే, కింద ఉన్నటువంటి కారును స్టార్ట్ చేసేటటువంటి చోట ఉండవలసిన వైర్ ఏదైతే ఉందో, ఆ పవర్ సప్లై కేబుల్ ఊడిపోయి ఉంది. చూసి ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి ఆ ఊడిపోయిన, అంటే కరెంటు సప్లై, పవర్ సప్లై రావాల్సినటువంటి ఆ వైరు ఊడిపోయి ఉంటే దాన్ని ఉట్టిని ఆ పవర్ సప్లై వైర్కి కలిపి మడత పెట్టి కీ పెట్టి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయిపోయింది. పక్కన నిలబడినటువంటి పాస్టర్ గారు చూస్తూ ఉన్నారు. అప్పుడు కొత్త పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా వాస్తవంగా మీ జీపుకు పెద్ద సమస్య ఏం లేదు, పవర్ సప్లై ఇచ్చే వైరు కాస్త ఊడిపోయింది, అది కనెక్ట్ చేయలేదు, మీరు కనెక్ట్ చేయలేదు కాబట్టి గ్రామాలను మీరు ఏం చేశారు, అందరికీ పనిపెట్టారు, అందరినీ శ్రమపరిచారు, మీరు ఇబ్బంది పడ్డారు, మీ చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పరిచారు. ఈ జీపు చక్కగా పనిచేస్తుంది కానీ పవర్ సప్లై లేకపోవడం వల్లే అది స్టార్ట్ కాలేదు. నువ్వు నేను దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నిర్మించబడ్డాం, కానీ మనం జీవించవలసిన విధంగా నిజాయితీగా, పరిశుద్ధంగా, యథార్థంగా, ఆత్మీయంగా, సంతోషంగా, సమాధానకరంగా ఎందుకు జీవించలేకపోతున్నాము అంటే, మన జీవితానికి ఆధారమైన దేవుని యొక్క శక్తి మనం కలిగి ఉండకుండా, క్రీస్తును కలిగి ఉండకుండా, క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము, క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు పునరుద్ధాన బలము ఉంది, శక్తి ఉంది, జీపు ఉంది,
జీపులో శక్తి ఉంది, పవర్ సప్లై ఉంది, కానీ కనెక్షనే లేదు. అందుకే సఫరింగ్. దేవుడున్నాడు, శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, సజీవమైన దేవుడు ఉన్నాడు, కానీ ఆయనకు నీకు కనెక్షన్ లేదు కాబట్టి నీ జీవితంలో నువ్వు అధోగతి పాలైపోయావు. నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతకలేకపోతున్నావు. కనీసం ఈరోజు నీ జీవితంలోనికి నిన్ను నిన్నుగా బ్రతికింపచేసే ఒక యోగ్యునిగా, ఒక పరిశుద్ధునిగా, ఒక నీతిమంతునిగా, ఒక యథార్థవంతునిగా, ఒక మంచి వ్యక్తిగా జీవింపచేసే యేసు నీ హృదయములోనికి వస్తే నీ బ్రతుకు ఎంత అద్భుతంగా మారిపోతుంది. ఎందుకు ఆ యేసుకు నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు? ఎందుకు ఈరోజు ఆ యేసును అడగకూడదు? యేసు, నా హృదయాన్ని తెరువు నాయన, లోపల నుంచి నేను తెరుస్తున్నా, బయట నుంచి నువ్వు తెరువు నాయన. ఈరోజే నా హృదయంలో ఉన్న చెత్త అంతటిని తొలగించు. నా హృదయంలో నీవు, నీ శక్తి, నీ కృప నివసించాలి. ఎంతమంది ఈ పునరుద్ధాన దినమందు ఆ క్రీస్తును, ఆ క్రీస్తు యొక్క పునరుద్ధాన బలమును, శక్తిని కలిగి క్రీస్తు ఆశించినట్టుగా జీవించటానికి మీ హృదయాలు తెరవబడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?